Very good morning, 5th class students. This is M. Shakar sir. Today, our class, page number 29. This one is today our class. Okay, up to here, yesterday, it means previous class is over. Now see this one. Four snails have decided to participate in a race. Snails telusukonana nattalu anta telusu kada. ఈ నత్తలు ఒక రోజున రేస్ పెట్టుకున్నాయంట. ఓకేనా, అర్థమైనాయా? రేస్ పెట్టుకున్నాయి, డిసైడ్ అయిపోయినాయి. నేను ముందు వెళ్తాను, నేను ముందు వెళ్తాను. చూసారు, ఇక్కడ డిసైడ్ అండు, పార్టిసిపేట్ ఇన్ ఏ రేస్, రేస్ కోసం డిసైడ్ అయిపోయినాయి. ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో టు హెల్ప్ ద జడ్జ్ డిసైడ్ ద ఆర్డర్ ఆఫ్ ద విన్నర్స్. సో హియర్ దే గివెన్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ దిస్ మ్యాటర్, ఇట్ మీన్స్ snail racing game. Here given some questions. We have to read this question and write answers in the given box. Here we see this one scale. It means distance between 1, 2, 3, 4 snails. Here down some questions is asking about these 4 snails. We have to read this one and write here answer. First question. Now see here. First snail. 2.5 centimeters is running, is run. And the second snail, it is also 6.5, like that is there. Okay, now see here. How far ahead is a snail 2 for snail 1? How far ahead is snail? Ahead means sentiment mundu ani. Mundu anto. Yanta mundu unda. Venakal ante behind anto. Mundu ante ahead anto. స్నేల్ టూ ఫ్రమ్ స్నేల్ వన్. ఇక్కడ స్నేల్ టూ అని ఉంది కదా, ఈ స్నేల్ టూ అనేది స్నేల్ వన్ కంటే ఎంత దూరంలో ఉంది అని. ఓకేనా, చూద్దాం. నవ్వు సీ హియర్ ఎంత దూరంలో డిస్టెన్స్లో ఉంది అని, దీనికి గ్యాప్ ఎంత ఉందని చూద్దాం. నవ్వు సీ హియర్ వాట్ ఈస్ ద సెకండ్ స్నేల్ డిస్టెన్స్, లైక్ దిస్ వన్, 6.5 సెంటీమీటర్స్. 6.5 సెంటీమీటర్స్ మీన్స్ 6.5 సెంటీమీటర్స్ మైనస్ ఫస్ట్ స్నేల్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్. సో 6.5లో నుండి 2.5 సప్రెస్ చేస్తే 5 - 5 = 0, 6 - 2 = 4. ఇట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ స్నేల్ అండ్ సెకండ్ స్నేల్ ఈజ్ 4 సెంటీమీటర్. వీ హ్యావ్ టు డూ హియర్ 6.5 - 2.5 సప్రాక్షన్ 4.0 means 4. Okay, na? How far ahead snail 2 from snail 1? It is 4 centimeters. Simple. Next, see second question. How far is a snail 4 from the start line? So, they are asking, what is the distance of 4th snail from starting point? Vallu adugutunnaru, starting point nundi, 0 nundi. ఫోర్త్ స్నేల్ అనేది నాలుగో నత్త తీసుకుంటే అది ఎంత దూరంలో ఉందో అడుగుతున్నాడు. నా కౌంట్ హియర్ ఆల్రెడీ వీ సీయింగ్ హియర్ 14, ఇట్ మీన్స్ హాఫ్, 14.5. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫోర్త్ స్నేల్? 14.5 సెంటీమీటర్. హియర్ 14 మీన్స్ సెంటీమీటర్, 5 మీన్స్ మిల్లీమీటర్. 14.5 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హౌ మచ్ డిస్టెన్స్ should snail 3 have to cover to reach the current position of snail 4? Okay, so it is based on this question, third snail and fourth snail. So one, see here, how much distance, what is here distance snail 3 have to cover to reach the current position of snail 4? Okay, na? ఈ థర్డ్ స్నేల్ ఈ ఫోర్త్ స్నేల్ని రీచ్ అవ్వటానికి ఇంకెంత దూరం కవర్ చేయాలి, ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అని అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ ఫోర్త్ స్నేల్ దగ్గరికి ఈ థర్డ్ స్నేల్ రావాలి అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఎంత కవర్ చేయాలని నేను అడుగుతున్నాను. సింపుల్గా చూద్దాం. సో వీ హ్యావ్ టు టేక్ హియర్ అండ్ వాట్స్ హియర్ టు హియర్ 1 సెంటీమీటర్.
అండ్ హియర్ టు హియర్ 2 సెంటీమీటర్స్, హియర్ త్రూ హియర్ 3 సెంటీమీటర్ అండ్ హియర్ టు హియర్ 4 సెంటీమీటర్. సింపుల్. సో ద థర్డ్ స్నేల్ టు రీచ్ ద ఫస్ట్ ప్లేస్, ఇట్ మీన్స్ ఫోర్త్ స్నేల్ ఇట్ ఈస్ కవర్డ్ బై 4 సెంటీమీటర్స్. లేదు సార్, నాకు అలా అర్థం కాలేదంటే, నౌ సీ హియర్ వాట్ ఈస్ ద ఫోర్త్ స్నేల్ డిస్టెన్స్, 14.5. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ స్నేల్ డిస్టెన్స్, 10.5. వి సపరేట్ దిస్ వన్, 5 - 5 = 0, 4 - 0 = 4, 1 - 1 = 0. సో హియర్ హియర్ 4.0 మీన్స్ 4 సెంటీమీటర్స్. సింపుల్. ఓకే, సో ద థర్డ్ స్నేల్ టు రీచ్ ద ఫోర్త్ స్నేల్ ప్లేస్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ కవర్డ్ బై డిస్టెన్స్ ఈస్ 4 సెంటీమీటర్స్. ఇది థర్డ్ ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళిన కంపల్సరీగా ఇది ఎన్ని సెంటీమీటర్ రీచ్ అవ్వాలి, 4 సెంటీమీటర్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ క్వశ్చన్, హౌ ఫార్ ఏ హెడ్ ఈ స్నేల్ 4 ఫ్రమ్ ఏ స్నేల్ 2. సో దే ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్నేల్ 2 అండ్ స్నేల్ 4. ఈ స్నేల్ 2 కంటే స్నేల్ 4 అనేది ఎంత డిస్టెన్స్ ముందు ఉంది, అంటే వెనకాల కాకుండా ముందు ఉంది. ఈ సెకండ్ స్నేల్ కంటే ఫోర్త్ స్నేల్ అనేది ముందు ఉంది కదా, ఎంత డిస్టెన్స్లో ముందు ఉంది దీనికంటే. నౌ కౌంట్ హియర్ అండ్ వర్డ్స్, యూ హ్యావ్ టు కౌంట్ టేక్ హియర్. ఇట్ ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇట్ మీన్స్ 8 సెంటీమీటర్స్. ఓకే, ఐ డోంట్ నో సార్ దిస్ లైక్ మెజర్మెంట్స్, నో ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ఫోర్త్ స్నేల్ డిస్టెన్స్, 14.5. వాట్ ఈస్ ద సెకండ్ స్నేల్ డిస్టెన్స్, 6.5. వి సపరేట్, 5.5 మీన్స్ 0, 14 - 6 మీన్స్ 8, 8.0 మీన్స్ 8 సెంటీమీటర్స్. సింపుల్. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఐ థింక్ ఇట్ ఈజ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 10 మార్క్స్ క్వశ్చన్. సింపుల్. ఒక జస్ట్ వీ హ్యావ్ టు సీ హియర్ వాట్ ఈస్ ద ప్లేసెస్ ఆఫ్ ఫస్ట్ స్నేల్, సెకండ్ స్నేల్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. జస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ విత్ క్లియర్లీ అండ్ రైట్ దిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్. వాట్ ఈస్ ది హియర్ గివింగ్ అండ్ వీ రీడ్ వన్స్ అండ్ రైట్ దిస్ ఆన్సర్స్ ఫర్ క్వశ్చన్స్. నెక్స్ట్ కమ్ టు పేజ్ నెంబర్ 30. ఇట్ ఈజ్ సమ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్, ఐ విల్ సే ఇన్ ద నెక్స్ట్ వీడియో. వన్ సీ హియర్. సో దిస్ క్వశ్చన్ ఓన్లీ, హియర్ 0 to this 1, ఇట్ ఈస్ 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ మీటర్ హౌ మెనీ మిల్లీమీటర్ వీ కౌంట్ హియర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 సెంటీమీటర్ మీటర్ 10 మిల్లీమీటర్. సార్, వీ హ్యావ్ టు టేక్ హియర్ సమ్ మిడిల్ వన్స్. ఓకే, నో ప్రాబ్లమ్స్. నౌ వీ హ్యావ్ టు కౌంట్ హియర్ అండ్ వర్డ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హియర్ టు హియర్ 1 సెంటీమీటర్ లైక్ దట్, అండ్ హియర్ టు హియర్ 1 సెంటీమీటర్ బికాస్ హియర్ మిడిల్ 10 మిల్లీమీటర్స్ వీ నీడ్, దట్స్ ఇనఫ్. మధ్యలో 10 మిల్లీమీటర్స్ ఉండాలి, సెంటీమీటర్ కింద తీసుకో. నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయి, మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఆ మధ్యలో ఒకదానికి ఒకదానికి మధ్యలో 10 మిల్లీమీటర్స్ ఉంటే అది 1 సెంటీమీటర్ కింద మనం కన్సిడర్ చేయటమే. ఓకే, సింపుల్. ఓకే, సో సమ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. సీ హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్నేల్ ప్లేస్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్నేల్ ప్లేస్, 2 సెంటీమీటర్. వాట్ ఈస్ ద సెకండ్ స్నేల్ ప్లేస్, 6.5 సెంటీమీటర్. వాట్ ఈస్ ద థర్డ్ వన్ ప్లేస్, 10.5 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్ ప్లేస్, 14.5 సెంటీమీటర్. ఓకే, సమ్ టైమ్స్ ఆస్కింగ్ లైక్ దిస్ వైజ్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ స్నేల్, అంటే సెకండ్ స్నేల్ థర్డ్ స్నేల్ వెళ్ళినటువంటి డిస్టెన్స్ మొత్తం ఎంత అంటే, వీ హ్యావ్ టు జస్ట్ యాడ్ దిస్ టూ డిస్టెన్స్. సి వాట్ ఈస్ ద ఫస్ట్ స్నేల్ డిస్టెన్స్, 6.5. వాట్ ఈస్ ద సెకండ్ స్నేల్ డిస్టెన్స్, 10.5. 10 + 6 = 16. 0.5 + 0.5 = 1. 16 + 1 = 17. సో ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై సెకండ్ స్నేల్ అండ్ ఫోర్త్ స్నేల్ ఈ 17 సెంటీమీటర్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్? సో వీ హ్యావ్ టు ఫస్ట్ స్నేల్ డిస్టెన్స్, థర్డ్ స్నేల్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్, డిఫరెంట్ ఇట్ మీన్స్ డిఫరెన్స్, డిఫరెంట్ మీన్స్ సపరేషన్, ఎంత గ్యాప్ తేడా ఉంది అంటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ డిఫరెంట్ బిట్వీన్ ఫస్ట్ స్నేల్ అండ్ థర్డ్ స్నేల్, దీనికి తేడా ఎంత అని అడిగితే
జస్ట్ దీంట్లో దీన్ని డిస్టెన్స్లోంచి దీన్ని డిస్టెన్స్ తెస్తే మనకు సరిపోదు. సో ఇట్ ఈజ్ ఏ సింపుల్ అండ్ లాజికల్ క్వశ్చన్స్. డోంట్ వరీ, విట్ ఈ వన్స్ యూ రీడ్ క్లియర్లీ వీ గెట్ దిస్ క్వశ్చన్ టై వీ గెట్ సమ్ ఆన్సర్స్. సో ఇట్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్స్. సి సెకండ్ వీడియో పేజ్ నెంబర్ 30. సి హియర్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్. హియర్ గివెన్ సమ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్. ఈ ఫస్ట్ ఆల్రెడీ వీ లెర్న్ హౌ టు సాల్వ్ దిస్ వన్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ గో టు సొల్యూషన్. బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్, వన్స్ వీ సీ హియర్ వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ ఈస్ దే ఆస్కింగ్. మనకు ఏమిచ్చాడు, ఏం చేయమంటున్నాడు చాలా జాగ్రత్తగా వినాలి. అందులో మనకు ఏమిచ్చా, మనకు ఉపయోగపడే టెక్నిక్, నా టెక్నిక్ పట్టుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. నౌ సీ హియర్, ఇఫ్ సామ్యుయల్ రన్స్ 5 1/2 కిలోమీటర్స్ ఎవ్రీ డే, ఇట్ మీన్స్ 5 1/2 మీన్స్ 5 1/2 కిలోమీటర్స్ ఇన్ ఎవ్రీ డే. సామ్యుయల్ అనే వ్యక్తి ప్రతిరోజు 5.5 కిలోమీటర్లు పరిగెత్తాడు, రన్నింగ్ చేస్తాడు డైలీ. హౌ మచ్ డిస్టెన్స్ వుడ్ హీ రన్ ఇన్ 1 వీక్? రోజుకి 1 డేకి వచ్చేసి 5 1/2 కిలోమీటర్ హీ కవర్డ్ ఇన్ 1 డే, 5 1/2 కిలోమీటర్స్. నౌ దే ఆస్కింగ్ వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఇన్ 7, ఇట్ మీన్స్ 7 డేస్, ఇట్ మీన్స్ 1 వీక్. ఒక రోజులో ఎంత దూరం పరిగెత్తితే, 7 రోజులు ఎంత దూరం పరిగెత్తుతాడు అని అడుగుతున్నారు. ఓకే, నౌ సీ హియర్, రైట్ హియర్ సొల్యూషన్, ఇట్ ఈస్ సింపుల్. ఓకే, ఐ విల్ సే వన్ ఎగ్జాంపుల్. వన్ యాపిల్ కాస్ట్ 10 రూపీస్, 2 యాపిల్ కాస్ట్ 20, 3 యాపిల్ కాస్ట్ 30. నా 1 యాపిల్ కాస్ట్ 5.5 రూపీస్, 2 యాపిల్ కాస్ట్ 5.5 + 5.5 11 రూపీస్, 3 యాపిల్కాస్ట్ 11 + 5.5 16.5. లైక్ వీ హ్యావ్ టు డూ లైక్ దిస్ వైజ్. ఓకే, వీ హ్యావ్ టు డూ లైక్ దిస్ వైజ్. ఓకే, నౌ సీ హియర్, ఓకే సొల్యూషన్. శామ్యుయల్ డిస్టెన్స్ కవర్డ్ 1 డే ఈజ్ ఈక్వల్ 5.5 కిలోమీటర్. వీ హ్యావ్ టు రైట్ దిస్ వన్ 5.50 కిలోమీటర్స్, నో ప్రాబ్లమ్, 5.5 కిలోమీటర్స్. ఓకే, 5.5 మీన్స్ 5.5 కిలోమీటర్స్, 5 1/2 ఆర్ 5.500, నో ప్రాబ్లమ్, ఆర్ 5.5 వీ హ్యావ్ టు టేక్, నో ప్రాబ్లమ్. సో శామ్యుయల్ డిస్టెన్స్ కవర్డ్ బై 1 డే, దేర్ ఫోర్ శామ్యుయల్ డిస్టెన్స్ కవర్డ్ బై 1 వీక్, ఇట్ మీన్స్ 1 వీక్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్, 5.500 ఇంటూ 7. నా మల్టిప్లై హియర్, 7 జీరోస్ ఆర్ జీరో, 7 5s are 35, 3 దేర్. సో 7 5s are 35 + 3 38. సో హియర్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ పాయింట్? 1 2 3 1 2 3, కీప్ హియర్ పాయింట్. సో హియర్ శామ్యుయల్ కవర్డ్ ద డిస్టెన్స్ ఇన్ 1 వీక్, 38.500, ఇట్ మీన్స్ 38.5 కిలోమీటర్. వీ హ్యావ్ టు రైట్ దిస్ వన్ 38.5 కిలోమీటర్స్. ఓకేనా, ఒక్కరోజుకి 5.5 కిలోమీటర్స్ చొప్పున 7 డేస్కి 30. ఓకే, వీ కౌంట్ దట్ నార్మల్లీ, 1 డే 5 కిలోమీటర్స్, 2 డేస్ 10, 3 డేస్ 15, 4 డేస్ 20, 5 డేస్ 25, 6 డేస్ 36, 7 డేస్ 35. సో 7 డేస్ వీ హ్యావ్ టు టేక్ హియర్ ఓన్లీ 5 కిలోమీటర్స్, 7 5s are 35. ఓకే, 7 అంటే ఇక్కడ మీరు 5 తీసుకున్నాం కదా నాన్న, సో వీ హ్యావ్ టు టేక్ హియర్ ఓన్లీ 5, డోంట్ టేక్ హియర్ హాఫ్. సో 7 5s are 35, నౌ టేక్ హియర్ హాఫ్. సో హౌ మెనీ హాఫ్స్ ఆర్ దేర్? 7 హాఫ్ + హాఫ్ ఫుల్. ఈ విధంగా కౌంట్ చేస్తే 7 హాఫ్లు తీసుకుంటే 3.5 వస్తాయి. సో హియర్ 35 + 3.5 38.5. ఓకే, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకో విధంగా ఎలా చేస్తాం చూడండి,
5 and half into 7. It is equal to 5 2s are 10 plus 1, 11 by 2 into 7. 77, 1 7 are 7, 1 7 are 7, 770 by 2. And it means 77 by 2 means we get answer here 3 table. 2 table cancel in here 38.5 times. Same, no problem answer. Over R. Okay, we get same answer in the two ways. Okay, don't worry. We have to write simple. We need this one, write this one. So no need this one. I will write this one, no problem. We have to write this one. Okay.